ప్రతిధ్వనికి స్వాగతం. 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం అమలుపై పర్యవేక్షణ కోసం వ్యవసాయ శాఖ, ఎన్ఐసి కలిసి ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయనున్నాయి. స్వల్పకాలిక పంట రుణాలకు వర్తించేలా రూపొందించిన ఈ మార్గదర్శకాల ప్రకారం స్వయం సహాయక బృందాలు, రైతుమిత్ర గ్రూపులు, కౌలు రైతులకు రుణమాఫీ వర్తించదు. ఈ నేపథ్యంలో రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్యను తగ్గించేందుకే పీఎం కిసాన్ రేషన్ కార్డుల నిబంధనలు ముందుకు తెచ్చారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు ఈ మార్గదర్శకాలతో ఎంతమంది రైతులు లబ్ధి పొందుతారు? బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలు మాఫీ అవుతాయా? మార్గదర్శకాలపై వస్తున్న అభ్యంతరాలేంటి? ఈ రోజు లైవ్లో డిస్కస్ చేద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు అన్వేష్ రెడ్డి గారు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్, కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, భారాస మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ మాజీ చైర్మన్. ముందుగా అన్వేష్ రెడ్డి గారు, తెల్ల రేషన్ కార్డు ఆధారంగా రైతులకు రుణమాఫీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎంతమంది అర్హులైన రైతులకు ప్రయోజనం కలుగుతుంది? అమ్మా, మీరు ఇడొక విషయము గమనించాలి. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఎక్కడ స్పష్టం చేయలేదు. దాని అర్థం ఏంది? ఒక కుటుంబాన్ని గుర్తించడానికి, కుటుంబ యూనిట్గా తీసుకున్నప్పుడు కుటుంబాన్ని గుర్తించడానికి రేషన్ కార్డు పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు తప్పితే, కానీ తెల్ల రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ చేస్తాము లేకుంటే చెయ్యమనేటువంటి మాట ఎక్కడ కూడా చెప్పలేదు. మీరు క్లియర్గా అక్కడ పాయింట్ చదవండి. రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌర సరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. అట్టి కుటుంబంలో ఇంటి యజమాని, జీవిత భాగస్వామి, పిల్లలు ఉన్నవారు ఉంటారు అనేది చాలా స్పష్టంగా ఉంది. దీన్ని ఏదో అయిపోతుందంటే వాళ్ళు రుణమాఫీ చేయకుండా రైతులకు ఎగ్గొట్టి ఇబ్బంది చేసిరు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు రుణమాఫీ చేస్తుండ్రు, ఏదో పేరు వచ్చేస్తుందని ఏదో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే కానీ ఇంకోటి కాదు. చాలా స్పష్టంగా కుటుంబం గుర్తించాలి కదండి. ఈ ఏదైతే మేము ఏదైతే జీవోలో ఈ పదం పెట్టినామో, వాళ్ళు గతంలో వాళ్ళు కూడా రుణమాఫీ జీవో ఇచ్చినప్పుడు జీవో నెంబర్ 148/2020 కూడా ఇదే అంశాన్ని అందులో పెట్టిండ్రు. ఇది జీవోల అంశం చాలా స్పష్టంగా వాళ్ళు కూడా పెట్టిండ్రు. మరి అప్పుడు గుర్తుకు రాలేదండి వాళ్ళకి? రేషన్ కార్డు అనే ఒక కుటుంబం అనేది ఎట్లా గుర్తిస్తామో? ఒక రేషన్ కార్డులో యజమాని, వాళ్ళ భార్య లేదా పిల్లలు అనేది ఒక కుటుంబం అనేది గుర్తిస్తాం. దానికోసం ప్రామాణికంగా తీసుకున్నారు తప్పితే కానీ తెల్ల రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ చేస్తారు అనేది తప్పు. చాలా స్పష్టంగా నిన్న గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్పడం జరిగింది, రేషన్ కార్డు అది గుర్తింపు కోసమే తీసుకున్నారు తప్పితే కానీ లేని వాళ్ళకి ఇవ్వరు అనేది కాదు, అందరికి చేస్తామనే మాట స్పష్టంగా చెప్పిండ్రు. ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిండ్రు, కుటుంబాన్ని గుర్తించడం కోసమే దాన్ని అడుగుతున్నాం తప్పితే కానీ ఇంకోటి కాదు, అందరికి చేస్తామనే మాట చాలా స్పష్టంగా ప్రభుత్వం వైపు నుంచి ఉన్నాక కూడా వీళ్ళు కావాలని రైతుల్ని అయోమయంలో చేయడం కోసము ఏదో కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు చేస్తుండ్రు అనేటువంటి జీర్ణించుకోలేక చేస్తున్నటువంటి విమర్శ తప్పితే ఇంకోటి కాదు. అయితే అన్వేష్ రెడ్డి గారు, ఎంతమంది రైతులకు లబ్ధి కలగనుంది? అమ్మా, ఇప్పుడు దాదాపుగా 31,000 అనుకుంటున్నాము. మరి బ్యాంకర్స్ ఇంకా చాలా స్పష్టంగా ఇచ్చేటటువంటి లెక్కలు బట్టి 31,000 కోట్లు కొంచెం పెరుగుతా తగ్గుతుంది అనేది ఇంకా ముందు ముందు తెలుస్తుంది. కానీ ఇవాళ దాదాపు ఒక 40 లక్షల మందికి ఉన్నాయనేటువంటి ఒక అంచనా వస్తూ ఉన్నది. దాంట్లో ఇప్పుడు రేషన్ కార్డు ప్రామాణికంగా గుర్తించే వాళ్ళ ఎట్లాగో రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని గుర్తించేస్తాము. అందులో మొదట విడతగా వెళ్ళిపోయిన తర్వాత రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఇంకా వాళ్ళని అప్లై చేసుకోమని అనేటువంటి ఒక అంశాన్ని కూడా జీవోలో పెట్టడం జరిగింది. దాన్ని మళ్ళీ గుర్తించి వాళ్ళకు కూడా మిగిలినట్టు కూడా మాఫీ చేయడం అనేది జరుగుతుంది. ఎట్లాగైతే ఎన్నికల ముందు చెప్పడం జరిగింది 2 లక్షల రుణమాఫీ అనేది, రేపు ఖచ్చితంగా 15 ఆగస్టులోపు చేస్తామనేటువంటి మాట గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పి వాళ్ళ ముందే చేయబోతున్నటువంటి అంశాన్ని రైతంగా మర్శిస్తూ ఉన్నారు. ఇందులో ఇంకొక విషయం గమనించాలమ్మా, ఈ దేశ చరిత్రలోనే రుణమాఫీ చేసింది దేశవ్యాప్తంగా 73,000 కోట్లు కేవలం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి రుణమాఫీ మొదటిసారి 12,000 కోట్లు ఎగ్గొట్టినరు, రెండోసారి 8,500 కోట్లు ఎగ్గొట్టినటువంటి వీళ్ళు ఇవాళ జీర్ణించుకోలేక మాట్లాడుతున్నటువంటి ఉంది. మేము అట్లా చేయలేమమ్మా. వాళ్ళలాగా ఎవరికి పడితే వాళ్ళకు రుణమాఫీ, 100,000 కోట్లు ఉన్న వాళ్ళకు రుణమాఫీ, లేదా గుట్టలు పడుతున్న వాళ్ళకు పంట రుణాలు రైతు భరిస ఇచ్చినట్లు మేము చేయలేము. మరి అట్లా ఇవ్వమంటారేమో వాళ్ళ వర్షనేమో చెప్పండి, వాళ్ళకు కూడా ఇవ్వమని అంటున్నారేమో వాళ్ళ వర్షనేమో అడగండి. కానీ మేము నిజమైనటువంటి రైతులకు, సాగు చేసుకున్న వాళ్ళకు, పంట రుణాలు తీసుకున్న వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో ఏ రకంగా మాట ఇచ్చిండ్రో ఆ మాట ప్రకారము
ప్రభుత్వం చేయబోతా ఉన్నది. ఓకే అండి, సుదర్శన్ రెడ్డి గారు, లక్షలాది మంది రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ రుణమాఫీ మార్గదర్శకాల్ని మీరెలా చూస్తారు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా పెద్దలు కోదండరామ్ గారు, అన్వేష్ రెడ్డి గారు, మేడం మీకు కూడా నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఈ రుణమాఫీ మార్గదర్శకాలు జీవో 567 నిన్న విడుదల చేసింది. ఇది మార్గదర్శకాలు ఎట్లున్నాయంటే, రుణమాఫీ అమలు చేయడానికంటే ఏ విధంగా ఎగ్గొట్టడం సంబంధించిన మార్గాలను ఎత్తుకులాడినట్టే ఉన్నది తప్ప ఇది అమలు చేసేటువంటి జీవోగా బీఆర్ఎస్ పార్టీ చూడట్లేదు, తెలంగాణలో రైతాంగం కూడా చూడట్లేదు. స్వయంగా ఇవాళ ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గారు హోదాలో ఆనాడు వారు చెప్పినటువంటి మాట ఏంటి, ప్రతి రైతుకి ఇస్తామని చెప్పారు. ఇవాళనో ప్రతి కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది. మీరు వెళ్ళండి వెంటనే, డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తాము, వెంటనే ఉరకండి బ్యాంకుల చుట్టని చెప్పి ఆనాడు చెప్పినప్పుడు కుటుంబానికి ఒకరికైనా ఎందుకు చెప్పలేదు? రేషన్ కార్డు ప్రామాణికం కాదు అని చెప్పి ఇప్పుడు అంటున్నారు. నిన్న జీవో విడుదలైన తర్వాత రైతాంగం నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఇవాళ కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి గారు మళ్ళీ కామెంట్ చేసినట్టు మన వార్తలు వినడం జరుగుతూ ఉన్నది. రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని గుర్తించడానికే అంటున్నారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 దఫాల రుణమాఫీ జరిగినటువంటి సందర్భంగా ఎన్నైతే పాస్బుక్లు, ఎన్నైతే ఖాతాలు, మరి ఆనాడు రుణం మంజూరు అయి ఉంటుందో వాళ్ళందరూ కూడా మంజూరు మన రుణమాఫీ చేయడం జరిగింది. ఇవాళ అదే ప్రామాణికంగా ముందుకు పోవాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేయడంతో పాటుగా ఇవాళ ఈ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఈ మార్గదర్శకాల్లో ఇవాళ చిన్న కమతాలు నష్టమని చెప్పి అందరు కలిసి జేఎల్జీ గ్రూప్లో కానీ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ కానీ ఎస్టాబ్లిష్ చేసుకుంటే పెద్ద కమతాలుగా ఒక దగ్గరికి వచ్చి ఒక సామూహికమైనటువంటి వ్యవసాయానికి అది ఒక ప్రోగ్రెసివ్ మరి ఆలోచనతోటి ముందు పోయే పరిస్థితి ఉండి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గించుకునేటువంటి ఉమ్మడి వ్యవసాయానికి అడుగుపడేటువంటి ఈ సందర్భంగా వారికి సంబంధించినటువంటి రుణమాఫీ వారికి అర్హత లేదు ఆ సంఘాలకు అని చెప్పి చెప్పడం కూడా సరైంది కాదు. తర్వాత మనకు ప్రధానంగా ఒక మాట ఆలోచిస్తే ఇవాళ మరి ఒక కుటుంబంలో 2 ముగ్గురు రుణం తీసుకొని ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా మరి భర్త పేరు మీద, భార్య పేరు మీద ఎదిగినటువంటి కొడుకుంటే, పెళ్ళైనటువంటి కొడుకుంటే వాళ్ళ పేరు మీద కూడా మరి ఇవాళ భూమి పంపకాలు అయి ఉన్నది. ఇలా వాళ్ళందరూ కూడా ఖాతాలు ఉన్నాయి. ఆనాడు చెప్పలేదు ఎన్నికల ముందట. ఎన్నికలు అయిన తర్వాత మాత్రమే ఒకరికే ఇస్తామని చెప్పడం అంటే మిగతా వాళ్ళను మోసం చేయడమే. ఇది మోసపూరితమైనటువంటి నిర్ణయమే తప్ప మరొకటి కాదు. దీనికంటే ముందుగా ఇవాళ మరి కేవలము క్రాప్ లోన్స్కి మాత్రమే ఇస్తామంటున్నారు. ఇవాళ 18 నెలల పాటు తీసుకునేటువంటి మరి లోన్స్ కూడా ఉంటాయి మనకు. ముఖ్యంగా ఈ 4-5 సంవత్సరాలకు చేతికొచ్చేటువంటి హార్టికల్చర్ క్రాప్స్, నిమ్మ తోటలు కానీ, మామిడి తోటలు కానీ, తర్వాత ఆయిల్ ఫామ్ కానీ, ఇటీవల బాగా తెలంగాణ ప్రభుత్వం ఆనాటి నుంచే ప్రోత్సాహం ఇస్తున్నటువంటి ఆయిల్ ఫామ్ కానీ, ఇలాంటి మరి పంటలకు ఇవాళ అర్హత లేదని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మరి 18 నెలల్లో తిరిగి చెల్లించేటువంటి మరి రుణాన్ని కూడా ఆనాడు మేము మాఫీ చేయడం జరిగింది. ఇవాళ ఎందుకు చేయడం లేదు? ఇదే విధంగా ఇవాళ మరి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ గతంలోనే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆనాడు టీఆర్ఎస్ పార్టీ, ఈనాడు బీఆర్ఎస్ పార్టీ ఆబ్జెక్షన్ చేసినాం. ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్ గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు అందరూ కూడా ఉన్నటువంటి ఒక సందర్భంగా ఆనాడు చేసినటువంటి అభ్యంతరం ఏంటంటే ఎస్ఎల్బిసిలో డిమాండ్ చేసినాం, ఏమని బ్యాంకర్స్ పాస్బుక్లు పెట్టుకోవడానికి లేదు, ఫార్మర్కు సంబంధించిన పాస్బుక్ను క్రాప్ లోన్ పొందడానికి పాస్బుక్ ప్రామాణికం కాదు, పాస్బుక్ కూడా బ్యాంకర్ పెట్టుకునేటువంటి పరిస్థితి దాపురించకూడదు. ఫార్మర్ యొక్క రైట్ అని చెప్పిన తర్వాత ఎస్ఎల్బిసి గైడ్లైన్స్ ఒకసారి చూడండి, అందరూ లీడ్ బ్యాంక్ మేనేజర్లకు ఆ సర్క్యులర్ అందరికి అందించడం జరిగింది. అట్లా ఇలా 2018 డిసెంబర్ 12 కట్ ఆఫ్ డేట్ పెట్టడం జరిగింది ఇవాళ కొత్త ప్రభుత్వం. దానికంటే ముందు చాలా బ్యాంకులు, ముఖ్యంగా కమర్షియల్ బ్యాంకుల్లో క్రాప్ లోన్. ఈ పాయింట్ మళ్ళీ డిస్కస్ చేద్దాం సుదర్శన్ రెడ్డి గారు, ఈ పాయింట్ మళ్ళీ డిస్కస్ చేద్దామండి. రైట్, సామాజిక ఉద్యమకారులు ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు ప్రొఫెసర్ ఎం కోదండరామ్ గారు మనతో పాటు చర్చలో జాయిన్ అయ్యారు. కోదండరామ్ గారు నమస్తే అండి. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీకి మార్గదర్శకాలను విడుదల చేసింది, ఈ ప్రక్రియ ఎలా ఉండబోతోంది? ఇవాళ ఈ ప్రక్రియ గురించి మాట్లాడే ముందు తోటి ప్యానలిస్టులు ఇద్దరికి కూడా, అన్వేష్ రెడ్డి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి నమస్తే, మీకు కూడా నమస్తే. మేడం, ఇక్కడ ఈ రుణమాఫీ ప్రక్రియలో
ప్రాథమికంగా గమనించాల్సింది ఏంటంటే మొదటి రెండు పాయింట్లు. అంటే రాష్ట్రంలో ఒక 66% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి, వ్యవసాయము లేదా 66% జనాభా వ్యవసాయము లేదా అనుబంధ రంగాల మీద ఆధారపడి ఉన్నారు. అది ఒక కీలకమైన అంశం. వారు చాలా వరకు ఇవాళ ఒక ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నారు. కాబట్టి వారిని ఇవాళ వృద్ధిలోకి తేవటానికి రుణమాఫీని ఒక పెట్టుబడి పథకంగానే ఇవాళ ప్రభుత్వం గుర్తిస్తున్నది. అది చాలా కీలకమైన అంశం. ఒక పెట్టుబడిగా ఈ మనం సహాయంగా దీన్ని అమలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ పథకం కనుక అమలైతే అప్పుడు జరిగే ప్రయోజనం ఏంది? ఈ పథకం కనుక అమలైతే అప్పుడు ఈ రైతులందరూ కూడా మరి పాత అప్పులు తీరి తక్కువ వడ్డీకి కొత్త అప్పులు తెచ్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అధిక వడ్డీకి బయట నుంచి అప్పు తెచ్చుకునేటువంటి అవకాశం కూడా, ఆ పరిస్థితి కూడా పోతుంది అనేది ఇక్కడ ఉన్న కీలకమైన ఆలోచన. ఆ ఆలోచనను అనుసరించి మరి వాళ్ళ మార్గదర్శకాలు 2 లక్షల వరకు రుణమాఫీ, ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాము, అది నేరుగా ఖాతాలో జమ చేస్తామనేది ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఉంది ప్రక్రియ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇక బ్యాంకులకు నుంచి లిస్టు ఇచ్చిన తర్వాత బ్యాంకులు లిస్టు ఇవ్వాలి. అది వాణిజ్య బ్యాంకులు కానీ లేదా కోఆపరేటివ్ బ్యాంకులు కానీ తమ దగ్గర ఖాతా తెరిచి అప్పు తీసుకున్నటువంటి రైతులందరి యొక్క లిస్టును తయారు చేసి ఆ లిస్టును పంపితే దాని ప్రకారం ప్రభుత్వము లోను శాంక్షన్, వాళ్లకు ఉన్నటువంటి రుణంలో 2 లక్షల వరకు వాళ్ళు రుణాన్ని వాళ్ళ అకౌంట్లలో జమ చేస్తామని ఇవాళ ప్రభుత్వం వారు హామీ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇది లిస్టేమో తయారు చేసి పంపిస్తుంది, బ్యాంకులు పంపిస్తాయి. బ్యాంకులు పంపించినటువంటి లిస్టును దృష్టిలో పెట్టుకొని ఇవాళ రుణమాఫీ అమలు చేయటానికి వారు ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ను ఏర్పాటు చేస్తారు. ఆ వెబ్సైట్లో ఈ సమాచారం అంతా పొందుపరిచి ఈ సమాచారం ఆధారంగా అప్పుడు ప్రభుత్వాలు డబ్బులు లోను విడుదల చేస్తాయి. రాష్ట్ర కమిషనర్ గారు ఈ లోను రుణమాఫీ కార్యక్రమానికి బాధ్యతలు తీసుకుంటే ఇంకొక వైపు ప్రతి బ్యాంకులో ఒక నోడల్ ఆఫీసర్ ఉండి ఈ స్కీము అమలును వాళ్ళు పర్యవేక్షిస్తారు. ప్రభుత్వంతో సమన్వయపరుచుకొని స్కీము అమలు కోసం వాళ్ళు తమ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇది స్థూలంగా దీని అమలుకు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న యంత్రాంగం. అమలుకు సంబంధించి ఉన్న కొన్ని చిక్కులు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఓకే అండి. అన్వేష్ రెడ్డి గారు, రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్యకు కోత పెట్టేందుకే ఈ పీఎం కిసాన్ నిబంధనలు కానీ లేకపోతే ఈ రేషన్ కార్డు షరతు విధించాయంటున్నాయి విపక్షాలు. వాటిపై మీరేమంటారు? ఎందుకంటే ఇప్పటికే పీఎం కిసాన్ కింద 36 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతూ ఉన్నారు. అమ్మాయిడ ఒక విషయం గమనించాలి. ఇవాళ రుణమాఫీ అనేది ఖచ్చితంగా కుటుంబంకి సంబంధించినటువంటిది తెలుసుకోవడానికి ఖచ్చితంగా ప్రామాణికం పెట్టడం జరిగింది. కానీ అది షరతు కాదు, కేవలం గుర్తించడానికి కోసం దాన్ని ప్రామాణికం చేసినాం అనేటువంటి మాట చాలా స్పష్టంగా జీవోలో ఉంది. ఇదే వాళ్ళు కూడా గతంలో టీఆర్ఎస్ వాళ్ళు చేసినప్పుడు కూడా ఆ జీవోలో మెన్షన్ చేసిన మాట ఇదివరకు కూడా చెప్పాను నేను. అయితే ఇక్కడ 2-3 విషయాలు అమ్మ, ఎక్కడ కూడా నీకు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇవ్వమనేది ఎక్కడ లేదు. ఖచ్చితంగా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మళ్ళీ దానికి అప్లై చేసుకోండి, వాళ్ళని కూడా క్లియర్ చేస్తామనేటువంటి మాట అదే జీవోలో చెప్పడం జరిగింది. ఇవాళ పిఎం కిషాన్ అని అంటే పిఎం కిషాన్లో ఉన్నటువంటి దాంట్లో బీజేపీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ లేదా ఉద్యోగాలకు వాళ్ళకు ఇవ్వడం లేదు. కానీ ఇక్కడ 2 విషయాలు, ఐటీ అనేది ఫైల్ చేయడం వేరే, ఎందుకంటే చాలా దగ్గర చిన్న చిన్న రైతులు ఇండ్లకు లోనుకో కారు లోనుకో ఐటీ ఫైల్ చేస్తారు. కానీ అది కాదు కదా, ఆదాయం పన్ను కట్టేటోళ్ళు, ఆదాయ పన్ను గట్టేటోళ్ళకి మాత్రం ఇవ్వలేం కదా, అదొక అంశం. అది పెద్ద కన్ఫ్యూజన్ లేదు, వీళ్ళు కావాలని చెప్పేసి క్లారిటీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు. సుదర్శన్ రెడ్డి గారు లాగా అంటే కాంగ్రెస్ పార్టీ చేయలేదు, ఎందుకంటే ఆయన పంట నష్టం జరిగినప్పుడు వచ్చినటువంటి డబ్బులు 3-4 సంవత్సరాలకు ఆన్లైన్ ఇవ్వాల్సిన డబ్బులను చెక్ రూపంలో ఎలక్షన్ ముందట భూమి లేని వాళ్ళకి ఇచ్చినట్లుగా మేము చేయలేము. సిఎంఆర్ఎఫ్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా వ్యవసాయ యంత్రాలకు ఇచ్చినట్లు మేము చేయలేము. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ గురించి మాట్లాడుతుంది, ఎంత చేశారండి 2014లో? 12,000 కోట్లు ఎందుకు మాఫీ చేయలేకపోయింది? 12,000 కోట్లు మాఫీ చేసి 12 లక్షల మందికి ఎగ్గొట్టినటువంటి పరిస్థితి టీఆర్ఎస్లో అది. 2వ దఫా చేసినప్పుడు కూడా 4 ఏండ్లు రుణమాఫీ గురించి మాట్లాడి 4 ఏండ్లు ఎన్నికల ముందు చేసి అందులో కూడా 8,579 కోట్లు ఇవాళ ఇవ్వలేనటువంటి పరిస్థితి వీళ్ళు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ
రైతులు పోతున్నారు అంటున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మల్కాజ్గిరి మేడ్చల్లో దాదాపు పంట రుణాలు 2,380 కోట్లు ఉంది. మరి అక్కడ పంట సాగు ఎంత అండి? 18,000 ఎకరాలు సాగు ఉంది. ఎవరికెవరికి పంట రుణాలు ఇచ్చారు? గుట్టాలు ఉన్నోళ్లకు, కొండలు ఉన్నోళ్లకు, పాస్బుక్ ఉంటే చాలనేటువంటి పరిస్థితులలో పంట రుణాలు ఇచ్చారు. మరి వాళ్ళకు కూడా మాఫీ వేయాలనేది వాళ్ళ స్టాండా? 100 ఎకరాలు ఉండి పంట రుణం తీసుకున్న వాళ్ళకు కూడా, గుట్టలోళ్ళకు కూడా ఇవ్వాలనేటువంటి వాళ్ళ స్టాండా చెప్పమానండి. చాలా క్లారిటీగా ఇవాళ ప్రభుత్వం ఏర్పడినటువంటి 7 నెలల లోపలనే 2 లక్షలు చేయడం అనేది దేశ చరిత్రలో గొప్పగా నిలిచిపోతుంది. దక్కుతుంది, ఎందుకంటే రుణమాఫీ అనేది. అన్వేష్ రెడ్డి గారు, అనర్హుల్ని మరి గుర్తించడానికి ఏమైనా నిబంధనలు రూపొందించారా? అవును, దీంట్లో ఉంది కదా, మా అదే జీవోలో ఏముంది? పథకం గురించి రైతుల సందేహాలకు ఇబ్బందులు పరిష్కరించడానికి వ్యవసాయక సంచకులు ఒక పరిష్కార విభాగాన్ని స్థాపించుతారు. రైతులు తమ ఇబ్బందులను ఐటీ పోర్టల్ ద్వారా లేదా మండల స్థాయిలో స్థాపించిన సహాయ కేంద్రం ద్వారా తెలపవచ్చు. ప్రతి అభ్యర్థితను సంబంధిత అధికారులు 30 రోజులలోపు పరిష్కరించి దరఖాస్తుదారుకు తెలపాల్సి ఉంటుంది. అంటే దీని ద్వారా ఒక అరువులైన వాళ్ళందరికీ కూడా రేపు రుణమాఫీ చేయబోతా ఉన్నాము. ఇప్పుడు మీరు ఒకటే ఆలోచన చేయండి, ఒక ఇంట్లో ఒక యజమాని భర్త ఉంటే, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఇది ఒక కుటుంబం. సరే, ఇదివరకు మిత్రుడు సుదర్శన్ రెడ్డి చెప్పినట్లు అన్నదమ్ములు ఉంటారు, ఇద్దరిద్దరు పేరు మీద తీసుకుంటారని చెప్తున్నారు. కుటుంబం వేరు అయినప్పుడు వాళ్ళది సపరేట్ ఉంటుంది, దానికి ఒక నిజ నిర్ధారణ ఉంటుంది, చేయడానికి అవకాశం ఉంటుంది, గుర్తించవచ్చు, అది పెద్ద సమస్య కాదు. ఆ రకంగా చేస్తారు. కానీ ఇక్కడ మరి వీళ్ళెందుకు పెట్టినారు ఆ రోజు 2018లో జీవో ఇచ్చినప్పుడు? ఇదే ప్రామాణిక మా వీళ్ళు కూడా పెట్టారు కదా, టీఆర్ఎస్లు కూడా పెట్టారు కదా జీవోలో. కాబట్టి అది కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసం చేసినటువంటి పెట్టినటువంటి నిబంధన తప్పితే కానీ కేవలం దాని ఉన్నోళ్ళకి ఇస్తామనేటువంటి మాట కాదు. ఇంకో విషయం చాలా స్పష్టంగా చెప్తున్నా నేను, రుణమాఫీ గురించి మాట్లాడేటువంటి తర్వాత బీఆర్ఎస్ పార్టీలకు లేనే లేదు. ఎగ్గొట్టినటువంటి చరిత్ర వాళ్ళది. మొదటిసారి 12 లక్షల మందిని ఎగ్గొట్టిరు వాళ్ళు, రెండోసారి 8,500 కోట్లను ఇయ్యలేకపోయినరు. వీళ్ళు మాట్లాడడం ఏందండి? రైట్ రైట్. సుదర్శన్ రెడ్డి గారు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై ముఖ్యంగా మీ ప్రధాన అభ్యంతరాలు ఏంటి, ఎందుకని? వాళ్ళు ఇష్యూ డివేట్ అవుతా ఉన్నారు. అన్వేష్ రెడ్డి గారు నా పేరు పెట్టి మాట్లాడుతున్నారు. రైతులకు సంబంధించిన సేవ విషయంలో నా దగ్గర నేర్చుకోవాలండి మీ పార్టీ వాళ్ళు. నా గురించి మీకు పూర్తిగా తెలియదండి, నేర్చుకున్న ప్రయత్నం చేయండి. 2 విషయాలు కామెంట్ చేశారు, అది చేయకూడదండి. మీరు ప్రభుత్వం ఉన్నారు కదా, నర్సంపేట రైతులు జరిగినటువంటి సేవ ప్రత్యేక పథకాల్లో ఏదైనా ఇబ్బంది జరిగింటే మీరు ప్రభుత్వం అయినా ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఎంక్వైరీ కమిషన్ వేసుకోవచ్చు, విచారణ చేసుకోవచ్చు. చెక్కులు ఇచ్చారన్నా, ఎవరికైనా చెక్కులు ఇచ్చారా? తెలంగాణ వ్యాప్తంగా చెక్కుల రూపంలో ఎవరికన్నా నష్టపరిహారం ఇచ్చిన చరిత్ర ఉందా? తెలంగాణలో చెక్కుల రూపంలో నా పంట నష్టపరిహారం ఇచ్చినటువంటి పరిస్థితి మీ దగ్గర ఎందుకు వచ్చింది? నేర్చుకోండి అంటున్నా. అన్వేష్ రెడ్డి గారు, ఒక్క నిమిషం అండి. సుదర్శన్ రెడ్డి గారు, ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు అవుతా ఉన్నారు, ఇంత పెద్ద సబ్జెక్ట్ మీరు అట్లా డివైడ్ అవుతుంది. రైట్, అన్వేష్ రెడ్డి గారు, ఒక్క నిమిషం అండి. సుదర్శన్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ రుణమాఫీ మార్గదర్శకాలపై రైతులకు జరిగేటువంటి ఏంటంటే, ఒకటి ప్రతి రైతుకు ఇవ్వాలి, ఎన్నికల ముందు ప్రతి రైతుకి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా గద్దెనెక్కింది, ఇలా ముండి చేయి చూపిస్తా ఉన్నది. రెండోది, ఎబో 2 లాక్స్ అప్పు ఉన్నటువంటి రైతులకు సంబంధించి 2 లక్షలు దాటుంటే ఇమీడియట్గా అది కడితేనే మేము 2 లక్షలు వారి అకౌంట్లో జమ చేస్తామని చెప్పడం అని అంటే రైతును అడ్డి విరచడమే. గత సంవత్సరము ఒక దిక్కు వీళ్ళు ప్రాజెక్టులను ఎండబెట్టిళ్ళు, నీళ్ళు ఇవ్వలేదు, సాగునీళ్ళు ఇవ్వలేదు. ఉత్తర తెలంగాణ మొత్తం కూడా ఫ్లడ్ తోటి పంటలన్నీ కూడా పోయినాయి. ఇవాళ రైతులు ఎక్కడ అప్పు తీసుకురావాలండి? అంటే రైతులను మళ్ళా ఏ వడ్డీ చెల్లించాలని చెప్పి ప్రభుత్వం వారికి గైడ్ చేస్తూ ఉంది, ప్రభుత్వం వాళ్ళపైన ఒత్తిడి చేసినట్టే కదా. ఇవాళ బ్యాంకర్ దగ్గరికి రైతు ఎందుకు పోతాడండి? తక్కువ వడ్డీకి రుణం దొరుకుతుంది, ఆపదకి అవసరానికి సమయానికి వస్తుంది, గ్యారంటీకి వస్తుంది అని చెప్పి బ్యాంకర్స్ దగ్గరికి ఇలా రైతులు పోతున్నారు. అలాంటి రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి రైతులు, రైతు కుటుంబాలకు సంబంధించి మిగతా డబ్బును చెల్లిస్తేనే అనే కండిషన్ అంటే ఏంటండి? ఎగ్గొట్టడమే కదా, ఇస్తేర్లో వడ్డించి రేపు తినాలని చెప్పడమే కదా అని అర్థం. ఇలా ఆకలిగా ఉన్న, ఆపదలు ఉన్నటువంటి రైతు ఆయనతో అవసరం ఓటు రూపంలో అవసరం తీసుకొని ఇలా అప్పు చెల్లిస్తేనే అనే కండిషన్ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా, ఏ స్కీముకి సంబంధించి అయినా అలాంటి కండిషన్ పెట్టడం అనేది ధర్మమేనా? ఎప్పుడైనా జరిగిందా? దీని ఉద్దేశం ఏంటి? ఇది తప్పు కాదా? రైతు పైన మళ్ళీ ఇలా ఆర్థిక భారం మోపడం కాదా? రైతును మానసిక ఒత్తిడికి గురి చేయడం కదా? ఇది ఆత్మవిమర్శ చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ కానీ, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ. తర్వాత హార్టికల్చర్ క్రాప్స్కు వెంటనే రుణమాఫీ వర్తింప చేయాలి. ఆ జీవోలో హార్టికల్చర్ క్రాప్స్ను ఆల్మోస్ట్ ఆల్
అవాయిడ్ చేస్తారండి. ఆ తర్వాత ప్రధానంగా మనకి ఇవాళ రేషన్ కార్డు ప్రామాణికమే ఒక పెద్ద డ్రామా అండి. అది ఇవాళ అంటున్నారు రేపు ఆందోళన జరగకూడదని చెప్పి ఇవాళ అంటున్నారు కదా, రేపు రేషన్ కార్డు ప్రామాణికము చాలా ప్రమాదము, ఇది రైతులు ఉన్నటువంటి ఆందోళన తప్ప మా పార్టీకి సంబంధించినటువంటి మేము తప్పుడు సమాచారం ఇవ్వటం లేదు, వారు అది సరి చేసుకోవాలి. ముఖ్యంగా ఎస్కే సర్వే ఉంది కదండి, సకల జిల్లా సకల మరి ఎస్కే సర్వే అయితే ఉందో మనకు, ఎస్కే సర్వే సంబంధించి ఆనాడు మీ పార్టీ వాళ్ళు కూడా అప్సెట్ చేశారు. ఎస్కే సర్వేను బేస్ చేసుకొని వాళ్ళ అప్డేట్ డాటా అదే ఉంది రాష్ట్రంలో, దాన్ని మన పరిగణలో తీసుకుంటే అందులో కుటుంబాల వివరాలు సహాయకంగా చాలా స్పష్టంగా ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని అనేక పథకాలు వ్యూహరచన చేయడం జరిగింది, అనేక స్కీమ్స్ గ్రౌండ్ చేయడం జరిగింది. మీరు ఎస్కే సర్వేను మీరు ఎందుకు పరిగణలో తీసుకోవడం లేదు? మరొకటి ఏమున్నది, ముఖ్యంగా మళ్ళొక మాట అండి, ఒకటే మాట అండి, రమేష్ రెడ్డి గారు మీరు వినాలి, పెద్దలు గౌరవనీయులు కోదండరామ్ గారు మీరు తప్పకుండా ఒక మాట వినండి. ఇవాళ అసలు ఎస్ఎల్బిసి గైడ్లైన్స్ ఏం చెప్పినవి, పాస్బుక్లు బ్యాంకర్స్ దగ్గర కుదువబెట్టడం అనేది ఎస్ఎల్బిసి ఒప్పుకున్నదా? ఎస్ఎల్బిసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎస్ఎల్బిసి కమిటీ ఎవ్రీ ఇయర్ జరిగేటువంటి మరి కమిటీ మీటింగ్లో పాస్బుక్లు పెట్టడానికే లేదన్నాము. ఇలా పాస్బుక్ ఉన్నవాళ్ళు, పాస్బుక్ ఉండి రుణం తీసుకున్న వాళ్ళకే రుణమాఫీ అంటే 2018 తర్వాత చాలా అప్డేట్ అయినాయి ధరణి వచ్చిన తర్వాత. ఇలా ధరణిని పరిగణలు తీసుకుంటున్న బ్యాంకర్స్ అఫ్ కోర్స్ అది వేరే విషయం, కానీ ధరణి అప్డేట్ కాకముందు కమర్షియల్ బ్యాంక్స్ ఆనాడు పహనీ నకళ్ళ మీద మాత్రమే రుణాలు ఇవ్వడం జరిగింది. వారికి ఇవాళ పాస్బుక్, వారి చేతిలో పాస్బుక్ లేదు. ఇవాళ గైడ్లైన్స్లో తిక్కమగ పెట్టినట్టు కదా, రైతులను ఒత్తిడికి లోన్ చేసినట్టు కదా, అదే మెసేజ్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఒకసారి ఆలోచించాలి. తర్వాత రుణాల రీషెడ్యూల్ గురించి కూడా నేను అడుగుతున్నాను సార్. ఇవాళ రుణాల రీషెడ్యూల్ ఎప్పుడు జరుగుతుందండి? ఇలా ఫ్లడ్ డ్యామేజ్ వచ్చినప్పుడు, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అమల్లోకి వచ్చినప్పుడు రుణాల రీషెడ్యూల్ జరిగితే, రైతు ఆపదలు ఉంటే రుణాల రీషెడ్యూల్ జరుగుతాయి కదా. మీరు ఆనాడు చెప్పింది కదా ప్రతి రైతుకు అప్పున్న ప్రతి రైతు, లేని వాళ్ళు ఉరికిపోయి తెచ్చుకోండి అని చెప్పింది కదా. రైట్ అండి సుదర్శన్ రెడ్డి గారు, ఆనాడు చెప్పిన మాటకే కట్టుబడి అందరు రైతులకు ఇవాళ రుణమాఫీ చేయాలని అంటే బీఆర్ఎస్ డిమాండ్. ఓకే అండి, ఓకే. కోదండరామ్ గారు, రీషెడ్యూల్ చేసిన రుణాలు, ఎస్హెచ్జి, జేఎల్జీ, రైతుమిత్ర గ్రూపులు, కౌలుదారుల రుణాలకు రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది ఎందుకని, అలాగే విపక్షాల నుంచి ఇన్ని అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి మీరేమైనా సూచనలు ఇస్తారా? ఇప్పుడు ఈ విషయంలో మరి ప్రభుత్వం నిర్ణయానికి ప్రాతిపదికేందో వాళ్ళు వివరణ అయితే ఇవ్వలేదు, జీవోలో కూడా దానికి సంబంధించిన వివరణ లేదు. ఇవన్నీ కూడా కొంచెం చిన్న సన్న రైతులకు సంబంధించినటువంటివే. జేఎల్జీ అంటేనేమో జాయింట్ లయబిలిటీ గ్రూపు, అదేవిధంగా రైతు మిత్ర గ్రూపు, లోన్ ఎలిజిబిలిటీ కార్డ్స్ దాని మీద తీసుకున్న అప్పు రైతు మిత్ర గ్రూప్కి ఇచ్చినటువంటివి. జేఎల్జీ అంటే జాయింట్ లయబిలిటీ గ్రూపులు, సాధారణంగా కౌలు రైతులు పెట్టుకున్నటువంటి గ్రూపులు. రైతు మిత్ర గ్రూపులు కానీ ఇవన్నీ చిన్న రైతులకు సంబంధించిన గ్రూపులు. లోన్ ఎలిజిబిలిటీ కార్డు కూడా కౌలు రైతులకు ఇచ్చినటువంటివే. వీళ్ళందరి వీటికి వచ్చిన రుణాలు కూడా తక్కువ, అవి చిన్న సన్న రైతులకు సంబంధించినవి, బహుశా 10-12 కోట్ల కంటే ఎక్కువ ఉండదని ఒక అంచనా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం కొంత పునఃసమీక్షణ చేయాలి, లేకపోతే ఈ కారణం ఏందనేది నాకు అర్థం చేసుకోవటానికి సమయం అయితే దొరకలేదు. అధికారులను ఎవరినైనా అడిగి వివరాలు తీసుకోవటానికి నాకు సమయం దొరకలేదు. నేను అనుకోవటం ఏంటంటే, ఈ గ్రూపుల మీద ఉన్న మొత్తం అప్పే 10-12 కోట్లని విన్న నేను, 10-12 కోట్లే అయినప్పుడు వాళ్ళను మినహాయించటం వల్ల వచ్చినటువంటి ప్రయోజనం ఏం లేదు, కొంత చిన్న రైతులకు కూడా లాభం చేకూర్చేటువంటి విషయం కాబట్టి ఈ సమూహాలను దీంట్లో భాగం చేసి వాళ్ళకు కూడా ఈ రుణ ఈ పథకం నుంచి ఈ రుణ సహాయ పథకం కింద వాళ్ళకు కూడా లాభం చేకూరిస్తే బాగుంటుంది అనేది నాకున్న అభిప్రాయం. అయితే వివరాలు దీని గురించి ఇంకా కొంత నేను కూడా తెలుసుకున్నాక ఇంకా కొంత విపులంగా వీటి గురించి మాట్లాడతాను. ఓకే అండి. అన్వేష్ రెడ్డి గారు, అమలు కోసం ఏర్పాటు చేయనున్న వెబ్ పోర్టల్ ఏదైతే ఉందో దాని ప్రత్యేకతలు ఏంటి, మాఫీ ప్రక్రియలో రైతులకు ఏమైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అమ్మాయిడ ఖచ్చితంగా ఎవరైతే అర్హులుండి రుణమాఫీ పొందలేకపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళ సందేహాలను వాళ్ళు అభ్యర్థనను సంబంధిత అంటే పోర్టల్ ద్వారా కానీ నేరుగా కానీ వాళ్ళు అభ్యర్థన ఇస్తే దాన్ని
సంబంధిత అధికారులంతా కూడా ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి 30 రోజుల లోపల పరిష్కరించడానికి ఒక విసిల్ బట్ అనేది ఉంది. కాబట్టి ఇవాళ ఒకసారి ఈ రుణమాఫీ జరిగిన తర్వాత ఎవరికైతే ఇంకా అరువులు రాలేరో వాళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితులలో అరువులందరికీ కూడా విచారణ చేసి ఇవ్వడానికి ప్రభుత్వం చర్య తీసుకుంటే, ఎందుకంటే మేము రుణమాఫీ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వం ఉంది, ఆ దిశగా చేస్తామనేటువంటి మాట గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. క్లియర్గా చాలా క్లియర్గా పర్యవేక్షణ పీరియడ్ పరిష్కారం అనేటువంటిది ఏదైతే ఈ జీవోలో పెట్టినరో ఆ జీవోలో చాలా స్పష్టంగా ఉంది. దాని ఆధారంగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత దాన్ని ఎలిజిబిలిటీని చూసి ఖచ్చితంగా ప్రభుత్వం ఇవాళ క్లియర్ అయ్యడానికి సిద్ధంగా ఉన్నది. ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు పాస్బుక్లు అనేది చాలా 2 సార్లు ప్రస్తావన ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు పాస్బుక్లు ఏ బ్యాంకులో పెట్టుకోవట్లేరు, అదైతే వాస్తవము. సరే, పహానీలు తోటి వాళ్ళు ఆన్లైన్లో తీసుకుంటున్నారు, అయిపోతుంది. కానీ 2018 తర్వాత పహానీలు కూడా లేకుండా పాస్బుక్ లేకుండా చేసినటువంటి పరిస్థితి వాళ్ళది ఉంది అట్లా. కానీ ఇప్పుడు పాస్బుక్లు లేకున్నా ఇస్తున్నారు, దాన్ని ఎందుకు ప్రతిసారి ప్రస్తావన తీసుకొస్తున్నారు అర్థం కావట్లేదు. కాబట్టి వాళ్ళ రైతాంగం ఎక్కడ కూడా కన్ఫ్యూజన్గా లేరు. ఇదంతా మాట్లాడేదంతా కూడా ఒక విపక్షాలు తప్పితే రైతాంగం నుంచి ఎట్లాంటి ఇబ్బంది లేదు, వాళ్ళందరికీ కూడా మేము మాట్లాడుతూ ఉన్నాము, రైతులలో ఎట్లాంటి ఇది లేదు. రైట్ అండి. సుదర్శన్ రెడ్డి గారు, క్లుప్తంగా చెప్పండి, రైతు రుణమాఫీ అనర్హులకు అందకుండా అడ్డుకోవడమే తమ ఉద్దేశం అని ప్రభుత్వం చెప్తోంది. ఈ నేపథ్యంలో రుణమాఫీ మార్గదర్శకాలపై ప్రభుత్వానికి మీరేమైనా సలహా ఇస్తారా? అసలు ప్రభుత్వం కానీ ప్రభుత్వ తరఫున ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడేది కానీ, అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడేది కానీ, వారి పార్టీ నాయకులు మాట్లాడేది కానీ, ఇప్పుడు మాట్లాడేది కానీ ప్రజలు రైతులందరూ చూస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో ఏం మాట్లాడారు, వారి ఎన్నికల మేనిఫెస్టోలో అభయస్థం మేనిఫెస్టోలో ఏం ప్రకటించారు, ప్రతి రైతుకి ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ కదమ్మా. కరెక్ట్ అండి సుదర్శన్ రెడ్డి గారు, ప్రతి రైతుకి ఇస్తామని వారే చెప్పిండ్రు. ఇవాళ అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రతి రైతుకి ఇవ్వమని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది రైతుల పక్షాన. ఓకే సుదర్శన్ రెడ్డి గారు, మీరేం సలహా ఇస్తారు? ప్రతి ఖాతాకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కుటుంబంలో భార్యకు భర్తకు వేరువేరు భూములు ఉన్నా, వేరువేరు క్రాఫ్ లోన్లు ఉన్నా, అందరికీ ఇవ్వాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. వారు ఇచ్చిన మాటే తప్ప మరొకటి కాదు. ఆనాడు రేషన్ కార్డు ప్రామాణికం అని చెప్పలేదు, ఆనాడు చెప్పలేదు, ఆనాడు బంగారం లోన్లు గోల్డ్ మీద పెట్టుకున్న లోన్లు ఎక్కొడతామని చెప్పలేదు, ఆనాడు 5 ఎకరాల కంటే పైబడ్డటువంటి ఎక్కువ లోన్ కనుక ఉండి ఉంటే అది కడితేనే అది బ్యాంకర్లకు కడితే ఇక్కడ ఉంటుందమ్మా. బ్యాంకర్లకు రైతుల నుంచి అప్పు వసూలు చేసే మధ్యవర్తిత్వం వహిస్తుందా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ? అది సబబేనా? అది కరెక్టేనా? మార్గదర్శకాలు ఏ పద్ధతిలో ఉన్నాయి వారు కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఈ సమస్య నుంచి బయటపడాలని చెప్పి ఈ రకమైన గందరగోళాన్ని సృష్టించేటువంటి మార్గదర్శకాలు ఇచ్చారు. జీవో నెంబర్ 567 దాన్ని వెంటనే సవరించాలి. ఇవాళ మేము అడుగుతున్న అన్వేష్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు కోదండరామ్ గారు ఉన్నారు, ఇలా రైతు భరోసా అమలు చేయడానికి తాత్సారం చేయడానికి మీరు జిల్లాల సభలు పెడుతున్నారు రైతుల పేరు మీద మీ పార్టీ నాయకులతో. మీరు 25,000 కోట్లు ఇవాళ గుట్టలకు రైట్ అండి, ధన్యవాదాలు అండి అన్వేష్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, కోదండరామ్ గారు. ఇది వాటి ప్రతిధ్వని.